హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అను విలేజ్ వంటలు. ఈరోజు మీకు కోకోనట్ బర్ఫీని టేస్టీగా సింపుల్ వేలో ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. ఇంట్లో ఎప్పుడైనా పచ్చికొబ్బరి మిగిలిపోతూ ఉంటుంది కదా, అప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసిన తర్వాత మీరే చెప్తారు ఎలా ఉందనేది. ఇంకా లేట్ చేయకుండా మనం కోకోనట్ బర్ఫీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ఒక 10-12 జీడిపప్పును వేసుకుని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే నెయ్యిలోకి కొబ్బరి తురుమును యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొబ్బరిని మిక్సీలో వేసి తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే తురుముకోవచ్చు. ఇలా కొబ్బరి తురుము యాడ్ చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లేకపోతే కొబ్బరి తురుము అనేది మాడిపోతూ ఉంటుంది. ఈ కొబ్బరి తురుముని కనీసం 3-4 నిమిషాల పాటు అయినా ఫ్రై చేయాలి. కొబ్బరి తురుము నేను ఈ కప్పుతోటి ఒక 3 కప్పుల కొబ్బరి తురుము తీసుకున్నానండి. మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా ఇదే కప్పుతోటి తీసుకుంటాను. కొబ్బరి తురుముని ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకి కొబ్బరి తురుము అనేది ఈవెన్గా ఫ్రై అయిపోతుందండి. ఇలా 3 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు 1.5 కప్పు మిల్క్ యాడ్ చేసుకోవాలి. 3 కప్పుల కొబ్బరి తురుముకి 1.5 కప్పు మిల్క్ అయితే సరిపోతుంది. మనం కోకోనట్ బర్ఫీలో ఇలా మిల్క్ యాడ్ చేసుకోవటం వల్ల మనకి బర్ఫీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ కొబ్బరి తురుముని కొంచెం గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలి. మనకి ఇది ఒక 5-6 నిమిషాల్లో మనకి ఇది కొబ్బరి తురుము అనేది కొంచెం గట్టిపడిపోతుంది. అంతవరకు మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా కొబ్బరి తురుము ఈ విధంగా గట్టిపడిన తర్వాత ఇందులోకి ఇప్పుడు 1.5 కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి. మీరు స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే మరికొంచెం యాడ్ చేసుకోవచ్చండి. ఇలా బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత బెల్లాన్ని పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ కరిగించుకోవాలి. బెల్లం ఈ విధంగా పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనకి ఇది కొంచెం పలుచగా తయారైపోతుంది. అలాగనే కలుపుకుంటూ ఉంటే మనకి మళ్ళీ ఇది కొంచెం దగ్గరికి ముద్దలా అవుతుందండి. అంతవరకు మనం కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. ఈ కోకోనట్ బర్ఫీ చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మనం ఇందులో బెల్లం యూజ్ చేసాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. కొబ్బరి తురుము మొత్తం కూడా ఈ విధంగా ఫ్రై అయిపోవాలి. ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోవాలండి. మనం ఉండ చేస్తే కొంచెం ఉండలా అయిపోవాలి. ఈ విధంగా ఉన్నప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేయాలి. తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఈ కోకోనట్ మిశ్రమాన్ని ఈ ప్లేట్లో తీసుకోవాలండి. ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్టిక్తో కొంచెం కష్టంగా ఉంటే ఒక గిన్నె తీసుకొని దానికి బ్యాక్ సైడ్న కొంచెం నెయ్యి రాసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 10-15 నిమిషాల పాటు పక్కన వదిలేయండి. ఒక 15 నిమిషాల తర్వాత ఒక చాకు తీసుకొని మీకు ఏ సైజ్ ముక్కలు కావాలనుకుంటే ఆ సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని ఈ ముక్కల మీద ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ బర్ఫీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన చిన్న బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇలా చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.